తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నాదప్రియ మన ముందరికి వస్తుంది తన ఎంపిక చేసుకున్న పాట అనంత శ్రీరామ్ రచన సంగీతం యువన్ శంకర్ రాజా గానం కార్తీక్ బేబీ ప్రియాంక శ్రీనిష అండ్ నిత్యశ్రీ ఇంతమంది పాడిన పాట నువ్వు పాడుతున్నావా ఓకే వాడు వీడు అనే సినిమా నుంచి అది ఒక శిఖరం శిఖరం అక్కడొక్క మేఘం అటు పక్కనే తామొక్క గోడు నీకై చూస్తూ ఇన్నాళ్ళైనా ఇంక వీడను లేనితోడు చల్లగాలి నీ ఊసు అలా వింటూ కరిగి ఒక్క నిమిషం చాలదా ఈ జన్మే ధన్యం కదా ఆహా అది ఒక శిఖరం అక్కడొక్క మేఘం అటు పక్కనే తామొక్క గోడు నీకై చూస్తూ ఇన్నాళ్ళైనా ఇంక వీడను చాలా బాగుందమ్మా. మెలడీ సాంగ్ అనేసరికి అంటే మాలాగా కాస్త అంటే కొంచెం పెద్దవాళ్ళకి వయసు మళ్ళిన వాళ్ళకి పూర్వపు మెలడీస్ ఉండేవి చాలా. మెలడీ అనగానే హై హైగా ఆమని సాగి అలాగా మొన్న మొన్నటి వరకు వచ్చినటువంటి అద్భుతమైన పాటలు పాత పాటలు ఎన్నో ఉండేవి. కానీ న్యూ మెలడీ అనేటువంటి పదం వాడారు కాబట్టి ఇక్కడ ఇప్పుడున్నటువంటి మెలడీలో చాలా అంటే పాడుతున్నప్పుడే ఒక రకమైనటువంటి మార్ధవం అది మీ పాటలో నాకు నిజంగా అలాంటి అనుభూతిని పొందే విధంగా అనిపించింది. చాలా బాగుంది. అతని కష్టం నాకు అర్థమైంది, అతని తాపత్రయం కూడా అర్థమైంది. ఎవరు? అనంత్ శ్రీరామ్. ఎందుకంటే మొదలెట్టడమే చాలా మంచి మాటలతో మొదలెట్టాడు. అది ఒక శిఖరం, అక్కడ ఒక మేఘం, అటు పక్కన వేద్దాం గూడు. ఒక గూడు రెండు విధాలు అనుకోవచ్చు. అటు పక్కన వేద్దాం గూడు, వేద్దాం అటు పక్క నేద్దాం గూడు.
పక్షులు గూడు నేస్తాయి కదా, అది వినగానే చాలా బాగుంటుంది. కానీ అతని కష్టాలు తర్వాత ప్రారంభమైనాయన్నమాట. లిప్సింగ్కి రాయాలి, తమిళంలో ఉన్న భావాన్ని దగ్గరగా తీసుకురావాలి. అది వీలైనంత వరకు మంచి సాహిత్యం ఇవ్వడానికి ట్రై చేశాడు అనంత శ్రీరామ్. ముందుగా అతనికి అభినందనలు చెప్తాం.